నమస్కారం భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం మీ జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు జీవీఎల్ఎన్ చార్యులు గారు గురుగారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఫోన్ నంబర్లకి కాల్ చేసి మాట్లాడవచ్చు కాల్ కలవని వారు వెనక స్క్రోల్ అవుతున్న నంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు గురుగారు నమస్కారం అండి ఈ రోజు కార్యక్రమంలో ప్రధానంగా వివాహం అనేది ఎందుకు ఆలస్యం అవుతుంది దానికి కల ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం श्री गुरुभ्यो नमः श्री राजमात्रे नमः भविष्यवाणी प्रेक्षकुलकु अदृष्ट शुभ सायंत्रं नित्य दैनंदिक जीवितंलो भागंगा दीपाराधन दैवाराधन मी पेद्दल आशीस्सुलतो मीकु परिपूर्णमैनटुवंटि आनंदकरमैन रोजुगा गडवालनि भविष्यवाणी आशिस्तोंदि ఆశీర్వచనం చేస్తుంది పెళ్లి అనగానే కొందరి ముఖంలో ఏదో తెలియనటువంటి ఆనందం అప్పుడే పెళ్ళి అనే విలవలపాటు అంటే ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటామంటే నాదేముందండి మా అమ్మగారు మా నాన్నగారు చెప్పాలిగా అంటారు కానీ మనసులో చేసుకోవాలని ఉంటుంది ఎవరా పెళ్లి చేసుకుంటావా ఇప్పుడు నాకెంత వయసు 35 కదా ఇంక 3 ఏళ్ళు అవుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఇది ఇక్కడ వివాహ జీవితం అనేటువంటిది ఎలా ఆరంభించాలి సపోజ్ అన్నీ బాగున్నాయి ప్యాకేజీ బాగుంది ప్యాకేజీలు బాగున్నాయి లీకేజీలు బాగున్నాయి పెళ్లి చేయాలి అంటే ఏంటి అసలు ఆ కాన్సెప్ట్ ఎలా వెళ్ళాలి అంటే పూర్వంలో మనకు ఒక నారుడు ఉండేది 7 తరాలు చూసుకొని పెళ్లి చేయమన్నారు అటు 7 తరాలు ఇటు 7 తరాలు 7 తరాలు చూసుకొని పెళ్లి చేయమన్నారు అటు 7 అంటే అబ్బాయి తరఫు 7 తరాలు అమ్మాయి తరఫు 7 తరాలు తరాలు అని అంటే కొన్ని అంశాలు మనం తీసుకున్నప్పుడు గతంలో ఈ కుటుంబంలో ఎవరికైనా సరే వివాహం ఆలస్యంగా అయ్యిందా ఒకటి రెండోది ద్వితీయ తృతీయ వివాహాలు ఏమైనా జరిగాయా ఎదురు బొదురు కుండ మార్పుల్లో చేసుకున్నారా రెండోది ఈ జాతకంలో ఎవరైనా అర్ధాంతరపు చావు చచ్చారా పెళ్ళిలో పెళ్ళైన తర్వాత ఎంతవరకు ఈ జీవితాలు కొనసాగాయి సంతాన సౌఖ్యం ఎలా ఉంది ఇవన్నీ ఎత్తుకోవడానికి 7 తరాలు ఎతకమన్నారు ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు అంటే ఒక వివాహం చేయాలి అన్న ఆలోచన కలిగిందంటే 40 రోజుల్లో పూర్తిపోవాలి వివాహ మండల దీక్ష అమ్మాయిని చుట్టం అబ్బాయిని చుట్టం జాతక పరిశీలన చేయడం లగ్నాలు పెడతాం అట్లాగే ఎంగేజ్మెంట్ చేసుకోవడం ముహూర్తం పెళ్లి మొత్తం టోటల్ ఫంక్షన్ సహా 40 రోజులు పూర్తిపోవాలి దాన్ని వివాహ దీక్ష అంటారు ఇప్పుడు ఏమవుతుంది మా దౌర్భాగ్యానికి ఈ పంచాంగాలు వచ్చాయి ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరం ఇంకా పంచాంగం పూర్తి కాల రేపటికి గాను మనకు కాదు అప్పుడే దేవుపల్లి కృష్ణాస్ గారు చెప్పినట్టు ముందే కూసింది ఒక కూయలని మల్లెల మాసం అని పాట ఉంది సరే తొందరపడి కూసింది అన్నట్టుగా శుభకృతనామ సంవత్సరం పోకముందే శోభకృతనామ సంవత్సరం పంచాంగాలు వచ్చాయి నేనేదో ఆలాపనగా పోయి పంచాంగాలు కొందామని పోతే నే కొన పంచాంగాలు 3 శోభకృతనామ సంవత్సర పంచాంగాలు వచ్చాయి అరేరే ఇదేంటిది ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరం కదా అప్పుడే శోభకృతనామ సంవత్సర పంచాంగాలు కొనని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ పంచాంగాలు కొనుక్కొచ్చా ఏం చేస్తున్నారు ఒక సంవత్సరం తర్వాత చేయబోయే పెళ్ళిళ్ళకి ముందుగానే ముహూర్తాలు పెట్టించుకోవడం ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడం జరిగిపోతుంది అబ్బాయి ఏమో ఉక్రేయన్లో ఉంటాడు అమ్మాయి రష్యాలో ఉంటుంది వీళ్ళిద్దరు రాకపోకలు ఉండవు చేతిలో కోతలు ఉండవు ఈ వివాహం చేయాలి వీళ్ళు మాట్లాడుకోవాలి జరిగిపోవాలి అంటే ఎట్లా ఉంది అంటే ఈనాటి కాల వ్యవస్థకి వధూవరులు ఇద్దరు కూడాను పెద్దల యొక్క సూచనల ప్రకారం నడిచేవాళ్ళు లేరు అని స్పష్టమైంది అదొక కారణం అయితే వివాహము చేయకూడని వయసులో వివాహాలు చేయడం వివాహం చేయడానికి తన గ్రహస్థితులు అనుకూలంగా లేని సమయంలో వివాహాలు చేయడం తద్వారా జరిగేటువంటి వివాహ వైఫల్యాలకు కూడా తల్లిదండ్రులే
బాధ్యులవుతున్నారు. అమ్మాయిని ఎప్పుడు తొడాలి? సూర్య అంటే ఆవులు ఉదయానే ఆవులు చాలకు వెళ్ళి పచ్చిగడ్డి తిని తిరిగి వచ్చేటువంటి సమయంలో దాన్ని గోధూళి సమయం అంటారు. గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. షాకిరా గారు చెప్పండి అమ్మ, గురుగారితో మాట్లాడండి. నమస్కారం. సార్ నేను నెల్లూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి. నా పేరు షాకిరా, మా ఇంటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. చెప్పండి, మీ వివరాలు చెప్పండి. ఆయన 29 11వ నెల 1986. ఏ సమయంలో పుట్టాడు? సమయం తెలియదు సార్. ఉదయమా, సాయంత్రం, మధ్యాహ్నం, అర్ధరాత్రి? రాత్రి అనుకుంటా. అనుకుంటాను. అమ్మగారు కూడా చనిపోయారు. అనుకుంటావు. ఓకే, సరే. చనిపోయారు, వాళ్ళు ఎవరు లేరు. ఓకే, ఏ మాటకు ఆ మాట, నీకంటే ఆయన చాలా మంచి ఆయన. నాకు చాలా కష్టాలు సార్, మా బాధలు అసలు బాధలు తీర్చడం లేదు. అవునమ్మా, నీకంటే ఆయన చాలా మంచి ఆయన అంటున్నా. మంచి ఆయన కాబట్టి బాధలు పెడుతున్నాడు నిన్ను. చెడ్డోడు బాధలు పెట్టాడుగా. అంటే మా ఇంటి వాళ్ళు చెప్పింది ఎనడో చేసేది చెప్పడన్నట్టుగా ఉంటుంది అనమాట ఆయన సందం. చెప్పింది చేయడు, చేసేది చెప్పడు, అంతా అయిపోయాక చెబుతాడు నీకు గుండు సున్నా అని. తల్లిదండ్రులు లేకపోతే ఊరంతా బంధువులే, అందరికీ సేవలు చేయాలి, అందరు మంచి చెడు చూడాలి ఇంట్లో తప్ప. అంటే కంటితో చూసిన దానికంటే చెవితో వినదానికి ఈయన ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాడు. ఎవరి మాట వినే స్వభావం కాదు. కుటుంబం మీద పూర్తి స్థాయిలో బాధ్యత లేనివాడు. కష్టపడతాడు, ఫలితం ఇంటి దాకా రాదు. 2012 నుంచి అనుకూలంగా లేదు. 2023 మార్చి 6వ తారీఖు నుంచి మీరు అనుకున్న విధంగా, మీరు కోరుకున్న విధంగా మీకు ఎలా ఉండాలో అలా తయారవుతాడు. అంతవరకు వెయిట్ చేయండి. ఓకే. సో ఇక్కడ 6వ తారీఖు వరకు వెయిట్ చేయమ్మా. ఇంకో సంవత్సరం కష్టపడు. వదలమన్నా వదలడు, పోమన్నా పోడు, బాగా తప్పదు. ఇక అమ్మాయిని ఏ సమయంలో పెళ్లి చూపు చూడాలి? ఉదయాన్నే ఆగులు పశువులకు మేతకు వెళ్ళి తిరిగి వచ్చేటువంటి సమయాన్ని గోధూళి సమయం అంటారు. ఆ గోధూళి సమయంలో అమ్మాయిని వివాహం పెళ్లి చూడమన్నారు. ఎలాంటి అమ్మాయిని చూడకూడదు? నిద్రపోయి లేచిన అమ్మాయిని చూడకూడదు. ఇప్పుడు ఏం చేస్తారంటే, అంటే అందరిని అంటే మళ్ళీ ఆడవాళ్ళు ఆమె ఇరుచుకు పడతారేమో. నేను ఒక పెళ్లి చూపులకు వెళ్ళా, మా ఆయన చూడటానికి వెళ్ళా. నేను మా ఆయన చూడటానికి వెళ్తే ఉదయం 10 గంటలకల్లా చక్కగా పెరుగన్నం పెట్టి 2 చక్రలు అట్టుబడులు పెట్టి పడుకోబెట్టారు. మరి పెరిగిన తింటే మా నిద్ర వస్తుంది కదా, పడుకుంది. లేచేసరికి మొహం అట్టుంది, బాగా నవనవలాడిపోతుంది అనమాట. ఏది అదొక గ్లామర్ అనమాట. ఓహో, ఇదేదో బాగుందని సరేలే అని చేసుకుంది. ఆ తర్వాత తెలిసింది ఏం జరిగిందంటే, పెళ్లి చూపులప్పుడు ఆ పెరుగన్నం చక్కెర గడి కలిపి పెట్టారు, తిని పడుకున్నానని. రెండోది, ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు పిల్లలు చూడమన్నారు. అది పోయి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే, అమ్మాయి అటు నడువు, ఇటు నడువు, అటు ఊపు, ఇటు ఊపు, 4 పాటలు పాడు, 4 పద్యాలు పాడు, 4 తిట్లు తిట్టు. అంటే అమ్మాయికి మాటలు వచ్చా లేవా, నడక ఎలా ఉంది, రూపం ఎలా ఉంది, ఇవి చూసుకునేవాళ్ళు. గుణం చూసేవాళ్ళు కాదు. వచ్చాక గుణం తెలిసేది. బజారులో మనం రకరకాల పళ్ళు కొంటుంటాం. ఇప్పుడు ఉదయం యాపిల్ అమ్ముతుంటారు బయట, ఉదయం దాని మొహన ఆవద నీళ్ళు కొడతారు, చూడుస్తారు శుభ్రంగా తెల్లగా ఉంటుంది. కరెక్ట్గా ఆ యాపిల్ ఉండే ఎక్కడైతే పురుగు ఉందో ఆ పురుగు మీద స్టిక్కర్ వేస్తాడు వాడు. ఆ స్టిక్కర్ తీస్తే అందులో పురుగు ఉంటుంది, పుచ్చిపోయి ఉంటుంది. అట్లా ఇక్కడ వివాహ జీవితాన్ని ఆరంభించాలనుకున్నప్పుడు చక్కటి సమయంలో కనుక అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలి. అయితే ఇక పూర్వకాలంలో ఏంటి, అబ్బాయికి అమ్మాయికి సుమారు 5 నుంచి 8 సంవత్సరాల గ్యాప్ ఇచ్చేవాడు. ఎందుకంటే 40 సంవత్సరాల
వయసులో ఉన్న మగవాడి ఆలోచనకి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్ల యొక్క ఆలోచనకి రెండు సమానంగా ఉంటాయి. సో కాబట్టి ఆ గ్యాప్ ఉండాలి. ఇప్పుడు అది లేదు. ఒక్కరోజు ఒక్క గంట ఒక్క సెకండ్ అవే పరిగెడదామంటారు. రెండు సమవుజ్జిగా ఉన్నాయనుకోండి, అవి పరిగెత్తడమే కొట్టుకుంటూ. కాబట్టి ఇక్కడ వివాహ వయసుకి కొంత గ్యాప్ ఇచ్చారు. ఎప్పుడు పెళ్లి చూపు చూడాలి, ఎలా చూడాలి, వివాహ అంతరం ఎలా ఉండాలి. అట్లాగే నక్షత్రాలను బట్టి ఈ నక్షత్రానికి ఈ నక్షత్రం వాళ్ళు పనికిరారు, ఈ నక్షత్రం వాళ్ళు ఈ నక్షత్రానికి పనికిరారు, ఇట్లా పెట్టుకుంటూ జాతక పరిశీలనకు వచ్చేవాళ్ళు ఎప్పుడు అన్నీ కుదుర్చు మా దగ్గరికి వస్తారు. అన్నీ కుదుర్చుకొని అడ్వాన్సులు తీసుకొని ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని ఎప్పుడో ఈ అత్తవారికి అవతల పక్క ఆడవారి తాలూకు అమ్మాయి వాళ్ళ తాలూకు ఇటు అబ్బాయి వాళ్ళ తాలూకు చిన్న చిన్న భేదాభిప్రాయాలు మా దగ్గరికి వస్తారు. ఓకే గురుగారు, కాలర్ లైన్ రైట్, వారితో మాట్లాడదాం. హలో, హలో నాగిరెడ్డి గారు చెప్పండి. సార్ నమస్తే అండి. 15/6/1974 సంవత్సరం అండి. అంటే పుట్టిన తేదీ కరెక్ట్ స్క్రీన్ సార్. అప్పుడు స్కూల్లో రాపించారు మా అమ్మగారు నాన్నగారు రాపించారండి. నా గురించి ఏమైనా చెప్పారని సమయం ఏమన్నా చెప్పారా మీకు ఏమన్నా? పగల పూట 11 గంటలప్పుడు అండి, మంగళవారం అండి. మీకు ఆడపిల్ల ఉందా అండి? మీకు ఆడపిల్ల ఉందా? కొద్దిగా మీకు ఆడపిల్ల ఉందా అని అడుగుతున్నాను నేను. ఆరోగ్యంగా ఉందండి. ఆడ సంతతి ఉందా? ఇద్దరు సంతానం సార్, ఆడవాళ్ళు ఉన్నారు కదా. రైట్. 74వ సంవత్సరంలో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆరోగ్య విషయాలపై జాగ్రత్తలు తీసుకోండి. నోట్లో రహస్యాన్ని నాకు మాదిరిగా బయటకు చెప్పకండి. తద్వారా వచ్చేది చిట్లు తిట్లు చెవాట్లు మనకు వచ్చేది శాపాలు వస్తాయి. రెండోది, మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఎదుటివారికి అనుకూలంగా ఉన్నా మీరు చేసిన పనిని గుర్తించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఈ జాతకానికి సుమారు 2007 నుంచి అనుకూలంగా లేదు. 2022 జూన్ 13వ తారీఖు నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా సమయం తీసుకుని ఆ తర్వాత మంచి నిర్ణయాలు తీసుకోండి, తద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా మన వివాహాల గురించి మాట్లాడుకుంటే ఈ జాతక చక్రానికి వచ్చినట్లయితే ఏ జాతకంలో అయినా సరే లగ్నాధిపతి ఆ జాతకంలోని సప్తమ స్థానంలో కానీ ఏదైనా సరే చెడు గ్రహాలతో కలిసి ఉన్న, బాగా వినండి, లగ్నాధిపతి ఆ జాతకంలో సప్తమ స్థానంలో కానీ ఏదైనా చెడు గ్రహాలతో కలిసి ఉన్నా లేక జాతకంలోని సప్తమాధిపతి ఆ జాతకంలో 12వ స్థానం వ్యయ స్థానంలో ఉన్న ఆ జాతకులకి వివాహం ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యం అవడానికి ప్రణాళికలు ముందుగా మనం మేలుకొని వివాహ సమయం చూపించుకోకుండా ఈ మోటార్ మనీలో వచ్చాయని అందులో చాలా ఉంటాయి. పెళ్ళైన ఉంటాయి, పెళ్ళి అవుతూ రెండో మ్యారేజ్కి ప్రతి వాళ్ళు ఉంటారు. లేదు మనకు కరెక్ట్గా అబ్బా అమ్మాయి నచ్చింది అనుకోండి, వీళ్ళపై ఆ పెళ్ళిని చెడగొట్టి ఆ పెళ్ళి మనకు చేస్తారు. అవి కూడా జరిగాయి మనకు బెంగళూరులో. కాబట్టి ఒక వివాహ జీవితం విచ్ఛిన్నం అవడానికి 100 రకాల కారణాలు చెబుతాను. కర్ణుడి చావుకి 125,000 కారణాలు అన్నట్టుగా ఒక వివాహ జీవితం వైఫల్యం చెందింది అని అంటే దానికి 100 కారణాలు ఇతికి రాస్తాను నేను. కారణం, వివాహ జీవితం బాగుండాలని ప్రతి ఒక్క జ్యోతిష్యుడు కోరుకోవాలి, ముహూర్తం పెట్టేటువంటి ప్రతి సిద్ధాంతి కోరుకోవాలి. విశేషించి ఉభయుల యొక్క తల్లిదండ్రులు పిల్లల యొక్క క్షేమాన్ని కోరాలి. అయితే గురువు గారు, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, వివాహ ముహూర్తం అనేది దాని ప్రాముఖ్యత అనేది ఎంతవరకు ఉండొచ్చు? అంటే ఇక్కడ పుట్టినప్పుడు రాసేటువంటి జన్మ లగ్నం పర్ఫెక్ట్గా కనుక మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే
దాని అనుసరించి ముహూర్తం గడిపోవాలి. చాలామంది మీ నక్షత్రం చెప్పండి జాతకం చూద్దాం అంటారు. నా దృష్టిలో అది జ్యోతిష్యం కాదు. దాని నక్షత్ర జ్యోతిష్యం అనొచ్చు, నక్షత్ర ఫలితం అనొచ్చు, లేదా నక్షత్ర ప్రశ్న అనొచ్చు, దాని జ్యోతిష్యం అనకూడదు. ఆ జ్యోతిష్యం కాదు. పుట్టినప్పుడు నుంచి 12 సంవత్సరాల వరకు ఆ పుట్టినటువంటి జాతకుడి యొక్క జన్మ నక్షత్రాన్ని అనుసరించి వాడి జాతకం జీవితం నడుస్తుంది. 12 ఇయర్స్, ఆఫ్టర్ 12 ఇయర్స్ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సి వస్తుంది. కానీ వివాహ ముహూర్తం కూడా కీలకమైనది. అది ఒక అద్భుతమైనటువంటి టాపిక్. అది సుమారు మనకు 10 రోజులు పడుతుంది చెప్పుకోవడానికి. అది కూడా మనం అవకాశం ఇద్దాం ప్రేక్షకులకి. ఇది ఇక్కడ ఒక జాతకంలో ఇందాక అనుకున్నాం అసలు అమ్మాయికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, కానీ ఊరికి ముందే పెళ్ళి అయిపోయింది అమ్మాయికి. అలా ఎందుకు అయింది అది కూడా చూసుకోవాలి. పెళ్ళి ఆలస్యం కారణం అది. మొన్న ఈ మధ్య నా దగ్గర ఒక జాతకం వచ్చింది. అమ్మాయికి 23 సంవత్సరాలు, బెంగళూరు, ఇది బళ్ళారి వాళ్ళ జాతకం, బళ్ళారి నుంచి వచ్చింది జాతకం. బళ్ళారి దగ్గర పల్లెటూరు నుంచి వచ్చారు వైశాస వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంతమంది జ్యోతిష్యులు ఉన్నారో అంతమంది దగ్గరికి వెళ్ళారండి. జ్యోతిష్యులని బోర్డు కనబడితే అక్కడికి వెళ్ళిపోయారు. గల్లీ గల్లీలో ఉండేటువంటి జగద్గురువులు అయినటువంటి జ్యోతిష్యులు అందరూ ఉన్నారు. బ్రహ్మశ్రీలు ఏంటి, విశ్వవిఖ్యాతులు, జ్యోతిష్య బ్రహ్మలు ఏంటి, ఆ తర్వాత అదేనంటారు, ఇంకా అంటారు అబ్దుల్ కలాం అవార్డు గ్రహీతలు, ఎక్సలెన్స్ అందరిని కలిశారండి వీళ్ళు. అందరికీ చూసి నెక్స్ట్ ఇయర్ పెళ్ళి, నెక్స్ట్ ఇయర్ పెళ్ళి, నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అని చూస్తున్నారు. సుమారు వాళ్ళ జాతకాల పరిశీలనకి వాళ్ళు నా చెప్పిందని 3 లక్షలు ఖర్చు పెట్టామండి అన్నారు. కర్ణాటకలో వీర జ్యోతిష్యులు ఉన్నారు, మన టీవీలో వస్తుంటారు చాలా చోట్ల. తెలుగు భాష అటు ఇటు కాకుండా చెప్పేవాళ్ళు, కొంతమంది తమలపాకులతో చెప్పేవాళ్ళు, కొంతమంది ఇస్త్రాకులతో చెప్పేవాళ్ళు, కొంతమంది ఈ మధ్యకాలం గవలతో చెప్పేవాళ్ళు, కొంతమంది పాచికలు, శకున పాచికలు, అందరూ వీళ్ళు వచ్చారు. సుమారు 3 లక్షల రూపాయలు జాతకాలు ఖర్చు పెట్టి ఈ పూజాది హోమ కార్యక్రమాలకు 6 లక్షలు ఖర్చు పెట్టారు. సుమారు 9 లక్షలు ఖర్చు అయింది వాళ్ళకి. ఒకటే చెప్పే జాతకం చూసి సింపుల్ వర్డ్, ఈ అమ్మాయికి పెళ్లి చేసి ఎవరిని మోసం చేద్దామని. అంటే అసలు సమస్య వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఏ జ్యోతిషులకి సమస్య చెప్పలే. అమ్మాయి 23 అండి, అమ్మాయి ఎలా ఉంటుందని అడగరా. అద్భుతమైన ఒక మంచి సినిమా నటిలా ఉంటుంది అన్నమాట. అంటే అమ్మాయికి మేకప్ కూడా అక్కర్లేదు, అంతగత్తే. ఆ రూపము గుణము లక్షణాలు చూస్తే అసలు ఈ అమ్మాయి ఎంత ఉన్నతమైన అమ్మాయి అనిపిస్తుంది. బాడీ మొత్తం వివాహానికి సిద్ధంగా ఉంది. ఈ అమ్మాయికి పెళ్లి చేసి ఆ చేసుకున్నప్పుడు ఎదురు చూస్తూ కూర్చోవాలని అడిగాను. దెన్ ఆ అమ్మాయి అసలు మెచ్యూరే కాలేదు. రజస్వల కాల 23 ఇయర్స్. మరి దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి. ఆ విషయాన్ని జ్యోతిష్యులు ఎందుకు గుర్తించలేకపోయారు. మాకు వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే 100 పంచాంగాల్లో 1000 ముహూర్తాలు ఉంటాయి. ఆ 1000 ముహూర్తాల్లో ఎన్ని లగ్నశుద్ధి ఉన్నాయో తెలియదు. ఒకనన్నాడు, నా పంచాంగమే బ్రాహ్మణ పాలుడి కల్పవృక్షము, అసలు నా పంచాంగం లేకపోతే బ్రాహ్మణులకి జీవం లేదన్నాడు. ఆయన పంచాంగంలోనే 100 తప్పులు ఉంటాయి, ముహూర్తాల్లోనే, ఐ మీన్ ముహూర్తాల్లో ముహూర్తాలు. అట్లా ఆ మెచ్యూర్ కానటువంటి అమ్మాయిని ఎందుకు జ్యోతిష్యులు గుర్తించలేదు, అమ్మాయికి ప్రాబ్లం చెప్పలేదా అంటే వాళ్ళకి పూర్తి స్థాయి జాతకుసే అవగాహన లేదు. రెండోది జన్యుపరమైనటువంటి శాస్త్రం కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఒక పార్ట్ తీసుకోవచ్చు. జన్యు శాస్త్రం, మెడికల్ తీసుకోవచ్చు, జాగ్రఫీ తీసుకోవచ్చు, వాతావరణం తీసుకోవచ్చు, జియో జాగ్రఫీ తీసుకోవచ్చు, మెడికల్ తీసుకోవచ్చు. ఇన్ని రకాల శాస్త్రం జ్యోతిష్యంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి జాతకంలో బలాని గ్రహస్థితుల వలన ఈ జాతకురాలు ఎందుకు మెచ్యూర్ కాలేదు అన్న విషయాన్ని జ్యోతిష్యులు ఎందుకు గుర్తించలేకపోయారు. దీనికి శాంతికితలేం అక్కర్లేదండి. ఓ ఫలానా షాప్కి వెళ్ళండి, అక్కడ 10 రూపాయలు ఇవ్వండి, అక్కడ చూర్ణం ఇస్తాడు,
ఆ చూర్ణాన్ని మేకపాలతో కలిపి పట్టండి, మేకపాలతో కలిపి పట్టండి. ముందు మీరు మెచ్యూర్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకోండి, ఆ నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకోండి. సింపుల్ 10 రూపాయలు తమ మెచ్యూర్ అయ్యిందండి. ఓకే గురు గారు, కాలర్ లైన్ లో ఉన్నారు. సతీష్ బాబు గారు హలో మేడం, చెప్పండి సతీష్ గారు. హలో సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ ఫోన్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, టైం ఆఫ్ బర్త్ ఏంటి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటి? లేదండి, సతీష్ అండి, సతీష్ బాబు అండి. సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. హలో, డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఎలాగా సార్? ఇంకొకసారి మనం ప్రయత్నం చేద్దాం సార్. కాబట్టి అంటే ఆ జాతకానికి అన్ని లక్షల ఖర్చులు అవసరం లేదు. అయితే గురుగారు, మరి అంతమంది జాతకులు ఎవరైతే జ్యోతిష్యులు ఉన్నారో ఒక్కరు కూడా ఆ విషయాన్ని చెప్పలేదంటారా? మనం విమర్శించే కన్నా వాళ్ళు అంతే అనుకోవడం బెటర్. ఒకే ఒక అష్టమ స్థానంలో కొన్ని ప్లానెట్స్ యొక్క కలయిక కొంతమందికి మెచ్యూర్ కారు, కొంతమందికి గర్భసంచి ఉండదు ఉండదు, అసలు కొంతమందికి 5 నెలలైనా 6 నెలలైనా పీరియడ్స్ రావు, దాన్ని పీసీఓడి అనేది కొంత లాగుతుంటారు. అటువంటి జాతకులకి వివాహాలు అయితే అమ్మాయి జీవితం ఎలా ఉంటుందండి? పిల్లలు పుట్టలేదని వాళ్ళ పొగాల నీ పిల్లలు పుట్టరని వీడి బాధ. డాక్టర్ని కన్సల్ట్ చేయడం కూడా చేయలేదంటారు? వాళ్ళ పిత్రులు అదే చేసుకున్నారు. మే 14 తారీఖు అమ్మాయికి పెళ్లి బళ్ళారులో. ఓకే, ఆ చీఫ్ గెస్ట్ నేను దానికి మళ్ళీ. సంతోషం. అంటే అది మన చేసిన ఖర్చు అనేది, నాకు 1500 ఫీజు ఇచ్చారు, 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. చివరికి వాళ్ళు అన్న మాట్లాడి ఇంకా ఈ ఖర్చు చెప్పిన అయిన తర్వాత ధూము ఊలు ఉపయోగించారు జ్యోతిష్యుల్ని, విభక్తులు ప్రత్యయాలు చెప్పారు. అంటే అంత బాధపడ్డారు వాళ్ళు. ఒక కర్ణాటకలో ఒక ఏరియా ఎమ్మెల్యే గారి మనవరాలు అమ్మాయి. అంటే ఇట్లా ఒక ఆలస్యం అవడానికి కారణాలైనా, ఒకవేళ ముందు జరిగింది అనుకుందాం, జాతక చక్రంలో 7వ స్థానాధిపతి ఆ జాతకంలోని మూల కేంద్రాల్లో కానీ త్రికోణాల్లో ట్రయాంగిల్లో కానీ ఉన్నట్లయితే ఆ జాతకులకి అసలు సంబంధాలు ఇంటికి వచ్చి పెళ్లి తీసుకెళ్తారండి. నేను చాలా చదువుతా, ఒక జాతకం చూసాక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదమ్మా, ఇంట్లో కూర్చో, చక్కగా మీ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుని ముహూర్తాలు కూడా వెళ్ళిపోతారని చెబుతాను. అటువంటివి కొన్ని రేర్ పీస్ జాతకాలు ఉంటాయి, అట్లా చాలామంది ఇవాళ జరుగుతాయి. అంతేకాకుండా జాతక చక్రంలోని 7వ స్థానంపై శుభగ్రహాల యొక్క దృష్టి ఉండడం చేత ఆ సప్తమ స్థానంలో ఈ కత్తెరలో లేకుండా ఉన్నట్లయితే, అంటే ఒక మంచి దృష్టి, ఇందాక చెప్పినట్టుగా వక్ర గ్రహాలు నేను చెప్పాం, సూర్యుడికి దూరంగా ఉండే గ్రహాలు వక్రస్థితిలో ఉంటాయి, సూర్యకిరణాలు పరిపూర్ణంగా పడేటువంటి గ్రహాలకి తేజస్సు ఉంటుంది. అట్లా ఎటువంటి పాప గ్రహాలు వక్ర గ్రహాలు తగలకుండా ఉంటే ఆ జాతకులకు కూడా తొందరగానే వివాహం జరుగుతుంది. అట్లాగే జాతక చక్రంలో ఏదో ఒక కేంద్రం అంటే మూలస్థానాల్లో కానీ, ట్రయాంగిల్ లగ్న చక్రంలోని ట్రయాంగిల్ త్రికోణ స్థానంలో కానీ శుభగ్రహాల యొక్క నక్షత్రంలో శుక్రుడు ఉన్నట్లయితే, ఇక్కడ కుతడు పడతాడు ఆ నక్షత్రాధిపతికి శుక్రుడు స్థానం అయినట్లయితే ఆ జాతకులకి తొందరగా వివాహం జరుగుతుంది. అంతేకాకుండా జాతక చక్రంలో సప్తమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నట్లయితే, రవి చంద్ర శుక్రులు కాకుండా ఇంకెవరన్నా ఉన్నా ఆ జాతకులకి తొందరగా వివాహం జరుగుతుంది. కాబట్టి వివాహం జరగడానికి కారణాలు ఉన్నాయి, వాటి మనం ఆపలేం. కానీ వివాహాలు ఆలస్యం ఎందుకు అవుతున్నాయనే అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం మనం రాబోయే రోజుల్లో చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వివాహం ఆలస్యంగా అయింది, మరి సంతానం కలగడం లేదు కారణాలు సహజం. ఇప్పుడు పెళ్ళైన 3 నెలలకే అడుగుతున్నారట, ఇంకా అంటలేదండి అని. దానికి ఆమె ఏం చేస్తుంది? అనవసరం అనాలి. కానీ ఇక్కడ సంతాన భాగ్యాధిపతి ఉందా చెప్పాను, 2వ స్థానం భాగ్యస్థానం అన్నాం. వివాహం అవడం భాగ్యం, వివాహం అయిన వెంటనే గర్భము దాల్చడం మరొక మార్గం. ఇక్కడ ఉద్యోగాల పేరిట
కొంతకాలం ఎంజాయ్మెంట్ చేయాలనే పేరుతో కొంతకాలం పాటు సంతానం కలగకుండా చేసేటువంటి ప్రత్యామ్నాయాలు కూడా సంతానం కలగకపోవడానికి కారణాలు అవుతున్నాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా ఎన్నో విషయాలు తెలియజేశారు ప్రేక్షకులకు. చూస్తున్నారు కదండి, గురుగారితో మాట్లాడాలనుకునే వారు వెనక స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. కాల్ కలవని వారు వెనక స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. చాలా కృతజ్ఞతలు గురుగారు మీకు.